నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు స్పార్క్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిల ఉన్నారు వారితో మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్తే నమస్తే గీతాంజలి ఎలా ఉన్నారు సూపర్ యువర్ లుకింగ్ స్లిమ్ అవునా మీ వల్లే అంటే నేను చూసిన గీతాంజలికి మార్పు మార్పు అంటే నన్ను నేను చూసుకోలేను బట్ నా క్లయింట్స్ నేను ట్రాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది మాత్రం హైదరాబాద్ లో ఉండే వాళ్ళని చూస్తాను మిమ్మల్ని అయితే లైవ్ గా చూస్తుంది రిజల్ట్ కదా కదా మీతో పాటు అందరికీ చూపించేస్తున్నాం బట్ తెలుస్తుంది అలా నిజమే స్టార్టింగ్ మన వీడియోస్ చూస్తే అక్కడ నుంచి గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బట్ నేనైతే మెయింటైన్ చేయగలుగుతున్నాను అది ఒకటి గుడ్ తింటూ తగ్గాను కదా అందువల్ల ఏదో ఒక ఒక కనీసం మేబీ నేను కొన్ని రోజులు ఆపేసినా చేయలేక ఇబ్బంది పడినా అది అలా మెయింటైన్ అవుతుంది నైస్ అది థ్యాంక్ యూ ఫర్ యువర్ డైట్ చెప్తాను అయితే ఇప్పుడు మనం మాట్లాడబోయేది ట్వంటీ డేస్ డయాబెటిక్ డైట్ ప్యాన్ ఇది చాలా సక్సెస్ అయింది రీజన్ ఏంటి ఇరవై ఒక్క రోజుల్లో ఒక అంటే మెయింటెనెన్స్ అనేది బాగా కుదురుతుంది ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు ఏమో టాబ్లెట్స్ స్టేజ్కి వస్తున్నారు టాబ్లెట్స్ వాడేవాళ్ళు టాబ్లెట్స్ తగ్గించే స్టేజ్కి వచ్చారు ఇది ఎలా సాధ్యం అవుతుంది అసలు ట్వంటీ వన్ డేస్ అనేది జస్ట్ వాళ్ళకు ముందు పాపప్ ఇవ్వడానికి ఒక ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవడానికి అని ఫస్ట్ ఏ వన్సీ లెవెల్స్ హెచ్న్సీ లెవెల్స్ మనం మానిటర్ చేయాలంటే మినిమం త్రీ మంత్స్ అయితే చేయాలి ఓకే డయాబెటీస్ లో టూ వెరైటీస్ ఉంటాయి డయాబెటీస్ ప్లస్ ఒబెసిటీ ఓన్లీ డయాబెటీస్ అనేది అంటే వాళ్ళకి ఓన్లీ ఇన్సులిన్ లెవెల్స్ హై ఉంటాయి వాళ్ళు వెయిట్ పరంగా మీన్స్ కరెక్ట్ గానే ఉంటారు కానీ వాళ్ళ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా హై ఉంటాయి ఉంటుంది ఇట్లా చలనగా ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావా అంటే డెఫినెట్ గా ట్రైక్లెజరైడ్స్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది లావుగా ఉండే వాళ్ళకే అటాక్స్ వస్తాయనే భ్రమలో ఉంటారు చాలా మంది బట్ బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ వేరు సెల్ సెల్ఫైన్ ఉండే ఫ్యాట్ వేరు సో రెండింటినీ మానిటర్ చేసుకోవాలి సో బ్లడ్ బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ ఎందువల్ల ఎక్కువ అవుతుంది మన ఇన్సులిన్ లెవెల్స్ లోపల ఎక్కువై ఎక్కువయ్యే కొద్దీ ఆ రేషియో ఎక్కువ అయ్యే కొద్దీ మీ మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది సో రైట్ బిఎంఐ ఉండి డయాబెటీస్ ప్లాన్తో ఉండే వాళ్ళకి ఒక రకమైన డైట్ ప్లాన్ వెళ్తుంది రైట్ రైట్ షుగర్ లెవెల్స్ కూడా కొంతమందికి కంపల్సరీగా చాలా వరకు వన్ ఫార్టీ అలా మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగా మానిటర్ చేసుకుంటారు ఫాలో అవుతారు అన్ని అలాంటి వాళ్ళకి ఒబెసిటీ కూడా ఉంటుంది అంటే వాళ్ళ ముందు వాళ్ళు తిన్న ఫుడ్ కానీ డయాబెటీస్ రాకముందు అది తగ్గించుకోవటం తెలియక రైట్ వేలో ఏది తినాలి అంటే వాళ్ళకి ఏది పడుతుంది అనేది వాళ్ళకి అవగాహన లేక సో దే విల్ జాయిన్ సో విల్ ట్వంటీ వన్ డేస్ తర్వాత వాళ్ళని డైరెక్ట్ గా టూ మంత్స్ జాయిన్ అయిపోమంటాను త్రీ మంత్స్ లో మనం డయాబెటీస్ ని మెల్లమెల్లగా కంట్రోల్ లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏ లెవెల్స్ చెక్ చేసుకొని షుగర్ ని ఎంత వరకు తగ్గించాము ఎంత డోసెస్ అనే దాన్ని బట్టి మనం డయాబెటాలజిస్ట్ దగ్గరికి పంపించేసి విల్ మినిమైజ్ అదే కాదు దాని వెనకాల ఎవ్రీ డే మనం షుగర్ లెవెల్స్ ని చెక్ చేసుకుంటూ ఉంటాము మనం తినే ఫుడ్ ఎంత క్వాంటిటీ ఎంత పడుకునే టైం ఎంత ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వస్తున్నారు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు డేస్ ప్లాన్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ముందు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముందు బ్లడ్ వర్క్ చేయించుకోవాలి ఓకే ఫస్ట్ ఆ బ్లడ్ వర్క్ లో మీ ఫాస్టింగ్ షుగర్స్ ఎంత పోస్ట్ లంచ్ ఎంత ఏవన్సీ లెవెల్స్ ఎంత ఇన్సులిన్ లెవెల్ ఎంత మీన్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అన్ని తీసుకుంటాం మీ ఐరన్ లెవెల్స్ అంతా ఐరన్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ మనం తీసుకున్న బ్లడ్ టెస్ట్ల ప్రకారం వాళ్ళ బిఎంఐ ప్రకారం మనం వాళ్ళ డైట్ ప్లాన్ అనేది మానిటర్ చేస్తాం ఓకే సో మెల్లగా ఇన్సులిన్ ని డౌన్ చేస్తాం ఒకేసారి డౌన్ చేయం మెల్లమెల్లగా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది షుగర్ లెవెల్స్ ఏది తింటే స్వైపప్ అవుతున్నాయి ఎందువల్ల స్వైపప్ అవుతున్నాయి వీరి టేక్ ద రీజన్స్ దానికి తగ్గట్టుగా మీకు కూడా అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది కదా కంపల్సరీ రోజు అప్డేట్ ఉంటుంది గీత ఎవ్రీడే ఎవ్రీడే దే షుడ్ సెండ్ మీ ద ఫాస్టింగ్ షుగర్స్ పోస్ట్ లంచ్ నేను అడిగినప్పుడు వాళ్ళు పంపిస్తారు ఎందుకంటే ఇన్సులిన్ తో మీ దగ్గరికి వచ్చి ఆ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు టాబ్లెట్స్ స్టేజ్ దాకా వచ్చారంటే ఇన్సులిన్ ఉన్నప్పుడు ఏ డైట్ అయితే తీసుకున్నారు తర్వాత అది తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అండ్ దే ఫీల్ హ్యాపీ ఆ హ్యాపీనెస్ కి సగం వాళ్ళ షుగర్ లెవెల్స్ బాగుతాయి అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ వాళ్ళే చెక్ చేసుకుంటూ దే నో హౌ టు బ్యాలెన్స్ ఫుడ్ అనేది వాళ్ళకి ఒక అవగాహన సో ఎవరైతే ఈ ట్వంటీ వన్ డేస్ డయాబెటిక్ డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి ఖచ్చితంగా ఇది వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే అన్నటువంటి ఏమైనా ఉన్నాయా వాకింగ్ యాక్టివిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డయాబెటీస్ పేషెంట్ ఓకే డయాబెటిక్ పేషెంట్ యాక్టివ్ గా ఉండాల్సిందే వాకింగ్ సరిపోతుందా ఎంత టైం చేయాలి ఏ టైంలో లో చేయాలి అసలు ఏ ఎక్సర్సైజ్ కన్నా బెటర్ ఏ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ అంటే వాక్ 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 కాళ్ళ ఉన్నా ఒక ఫైవ్ మినిట్స్ వాక్ కూర్చోండి డూ సమ్ యాక్టివిటీ అటు తిరగండి ఇటు తిరగండి మరీ మోకాళ్ళ నొప్పులు ఉండాలి మరీ ఎక్కువ తిరగద్దు కానీ కొంచెం తిరగచ్చు కదా అయ్యో ఇంట్లోనే అటు ఇటు అడుగులు వేయటం సో ఆ యాక్టివిటీ యాక్టివ్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ గా ఉండే వాళ్ళైతే ఎంత ప్రోటీన్ తింటున్నాము అనేది ఇంపార్టెంట్ కాబ్స్ ఎంత వరకు మినిమైజ్ అనేది ఇంపార్టెంట్ ఒక ఫార్టీ మినిట్స్ నడవాలండి నలభై నిమిషాలు పెట్టుకోవచ్చు ఇది లేదు అంటే ఫార్టీ మినిట్స్ నడవగలిగిన వాళ్ళు ఏకదాటిగా ఫార్టీ మినిట్స్ నడవచ్చు ఈ మధ్యలో చూస్తున్నాం కదా స్టెప్ కౌంట్ బాగా అలవాటు అయినాయి అది కూడా మంచికే బేసిక్ గా దే హ్యావ్ దట్ అంటే వాళ్ళకి ఒక ప్యాషన్ అయిపోతది యా నేను చూసుకోవాలి నేను కౌంట్ రోజుకి పదివేల అడుగులు ఏడు వేల నుంచి పదివేల అడుగుల వరకు కంపల్సరీ వేయాలని వాచ్ ఫిక్స్ చేసుకుంటున్నా దట్ ఈస్ బెటర్ ఐడియా ఆల్సో సో సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ సో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ చాలా మంది అది మానిటర్ చేసుకుంటున్నారు ఈవెన్ దో ద వెయిట్ లాస్ ఆల్సో దెల్ 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 మానిటర్ యాక్టివ్ స్కేల్ అండ్ షుగర్ లెవెల్స్ వెరీ హ్యాపీ చాలా పొగుడుతా ఉంటారు అప్పుడప్పుడు కనపడుతుంది హ్యాపీ యాక్చువల్లీ నేను ఓన్లీ మానిటరే చేశాను దే దేర్ వర్క్ వాళ్ళ క్రేవింగ్స్ లో పెట్టు డెడికేటెడ్గా వాళ్ళ వాళ్ళు నాకు పంపిస్తున్నారంటే వాళ్ళు వాళ్ళంత సిస్టమాటిక్ గా ఉంటేనే నాకు పంపించగలరు దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే వాంట్ రెడ్యూస్ వెయిట్ దే వాంట్ రెడ్యూస్ దే షుగర్ లెవెల్స్ సో మై క్లైంట్స్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫిజికల్ ఆక్టివిటీ అయితే కంపల్సరీ అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలంటే అదే ఈవినింగ్ సెవెన్ కల్లా ఫుడ్ ఆపేసేయాలి అబ్బా కొంచెం పడుకునే ముందు కొద్దిగా ఆకలి అవుతుందండి అప్పుడు ఏం చేయాలి ప్రోటీన్ ప్రోటీన్ ఉండే ఫుడ్ కొంచెం తీసుకోవాలి అప్పుడు కూడా మినిమైజ్డ్ గానే తీసుకోవాలి అవునా ఓకే అంటే అప్పుడు ఫ్రూట్స్ ఏమైనా చేస్తారా షుగర్ పేషెంట్స్ కి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అన్నా ఫుల్ మకానీ అన్నా అవి చెప్పా ఓకే ఫ్రూట్ బదులు చక్కగా అవి తీసుకోవచ్చు ఫుల్ మకానీ తీసుకోవచ్చు ఇప్పుడు పల్లీలు తీసుకోవచ్చు స్టమక్ ఆబ్వియస్లీ వాటర్ నైట్స్ వాటర్ తక్కువ తాగాలి గీతాజ్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ మాక్సిమం ఎంత వాటర్ తక్కువ మార్నింగ్స్ ఎక్కువ వాటర్ తాగాలి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ సిక్స్ తర్వాత మినిమైజ్ చేయాలి ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ ఎంత మినిమైజ్డ్ గా వాటర్ తీసుకున్న బడ్ బెడ్ కి వెళ్ళే ఒక టూ త్రీ అవర్స్ ముందు నుంచి మినిమైజ్డ్ గా ఉంటే సార్ సో ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుందంటే డెఫినెట్లీ రైట్ థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే సో విన్నారు కదా డాక్టర్ విన్ లాస్ట్ ట్వంటీ వన్ డేస్ డయాబెటిక్ డైట్ ప్లాన్ ఇంత సూపర్ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఒకటే తను చెప్పేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎవరైతే ఖచ్చితంగా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ చాలా డెడికేటెడ్ గా ఫాలో అవడంతో పాటుగా ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తున్నారు సో మీరు కూడా మేము కూడా ఆ డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం మేము కూడా ఆ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఇది వాళ్ళ వీడియో నమస్తే